సూర్య భగవానుడిని ఉపాసించడం వలన చర్మ సమస్యలు పోతాయి అంటారు. అది ఏంటంటే చాలా మంది సైన్స్ లో కూడా ట్రీట్మెంట్ ఇవ్వని కొన్ని చర్మ రోగాలు ఒక పలానా సూర్యక్షేత్రానికి వెళ్ళి ప్రదక్షిణలు చేయడం ద్వారా మాకు వెళ్ళిపోయాయి 45 రోజులు అన్న సంఘటనలు మనం చూసాం లైవ్ లో. దీనికి చర్మ సమస్యలకి సూర్యుడికి ఉన్న అసలు అదేంటి ఆ సంబంధం? అంటే అసలు ఫస్ట్ ముందు జన్మకి కారకుడు ఆత్మకారకుడు సూర్యనారాయణ మన శరీరానికి, అలాగే కొన్ని కొన్ని అంటే ప్రతి శరీరంలో ప్రతి అంగానికి ఒక్కొక్క భగవంతుడిని ఒక్కొక్క గ్రహాన్ని ఇవ్వడం జరిగింది. స్టమక్కి సంబంధించి గురుడిని, కళ్ళుకి రవిని, అలాగే గొంతుకు బుధుడిని, హృదయానికి చంద్రుడిని ఇవ్వడం జరిగింది కదా. అలా అందులో రవికి కేటాయించినటువంటి ఆర్గాన్స్లో ఊపిరితిత్తులకు సంబంధించి, కళ్ళకి సంబంధించి, లివర్కి సంబంధించి సూర్యనారాయణమూర్తి ఆధిపత్యం ఎక్కువ ఉంటుంది. అంటే చర్మ సంబంధమైన రోగాలు ఎక్కువ లివర్ మీద ప్రభావం ఉంటే వస్తాయి. ఫ్యాటీ లివర్, లివర్ సిరోసిస్, అల్సరిక్ లివర్ వీటి వల్ల మాత్రమే చర్మ సంబంధితులు. అంటే ఇప్పుడు ఇప్పటిది కాదు, అనాదిగా మనకి శాంభుడు అని శ్రీకృష్ణ పరమాత్మ పుత్రుడు, ఆయనకి ఒక శాపార్థం చర్మరోగం వచ్చింది. ఇక తండ్రి దగ్గరికి వెళ్ళి అడిగితే నాన్న నాకు ఇది పరిస్థితి అని చెప్పేసి, అంటే ఎవరూ చేయగలిగింది కాదు, ఆ సూర్యనారాయణమూర్తిని వేడుకో అని చెప్పేసి అంటే ఆయన కోనార్కు దగ్గరకు వెళ్ళి సూర్యనారాయణమూర్తిని ఆరాధించడం ద్వారా సూర్యనారాయణమూర్తి నుంచే తాళపత్ర గ్రంథాలు రావడం, ఆ గ్రంథాలని సాంబాస్తుతి అని చెప్పేసి ఉంటుంది మనకి, అవి చదవడం ద్వారా ఆయనకున్నటువంటి చర్మరోగాన్ని పోగొట్టుకుని దీన్ని ఇక ప్రపంచానికి తెలియ చేయాలని సాంబుడు ప్రతిష్ఠించుకుంటూ సూర్యనారాయణమూర్తిని కీర్తిని జనాలకి తెలియచేసుకుంటూ వెళ్ళడం జరిగింది. అలాగే మనకి వారణాసిలో ద్వాదశ ఆదిత్యులు అని ఉన్నారు, అక్కడ లోలార్క గుండం అని ఒకటి ఉంది, అక్కడికి వెళ్ళి స్నానం ఆచరించడం ద్వారా, స్వామికి నమస్కరించడం ద్వారా ఎలాంటి దీర్ఘకాలిక చర్మరోగం అయినా సరే ఉపశమనింపబడుతుందమ్మా.